నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. స్పార్కిల్ క్లినిక్ లో ఇంచ్ లాస్ ట్రీట్మెంట్ అనేది చాలా ఫేమస్ అయిందండి. అసలు ఏంటి ఇంచ్ లాస్ ట్రీట్మెంట్, ఎవరెవరికి చేస్తారు? ఇంచ్ లాస్ అవడంతో పాటుగా వెయిట్ లాస్ కూడా చాలా వరకు జరుగుతుందని విన్నాము. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? దాంతోపాటుగా ఎవరెవరు తీసుకోవచ్చు ఈ ట్రీట్మెంట్? అందులోనూ ఎంతవరకు వెయిట్ లాస్ అవుతారు? ఇంచ్ లాస్కి వెయిట్ లాస్కి డిఫరెన్స్, ఇలా చాలా సందేహాలు ఉన్నాయి కదా. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు స్పార్కిల్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వెన్నెల ఉన్నారు. లైవ్ లో మనకి చూపించబోతున్నారు ఈ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, ఎంత ఇంచెస్, అంటే ఎన్ని ఇంచెస్ తగ్గుతాయి, ఎంత వెయిట్ లాస్ అవుతారు, ఎలా తగ్గుతారు, ఈ సందేహాలన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకుందాం. నమస్తే వెన్నెల గారు. నమస్తే గీత, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అంటే ఇప్పటివరకు డైట్ ప్లాన్స్, వెయిట్ లాస్ అవ్వడం, డయాబెటీస్ వాళ్ళకి డైట్ ప్లాన్స్ ఇవి విన్నాము. బట్ ఒక ట్రీట్మెంట్ ఉంది, ఇంచ్ లాస్ అవుతున్నారు పర్టికులర్గా, అందులోనూ స్టమక్ ఏరియాలో, అంటే టమ్మీ ఏరియాలో ఉన్నటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో కరుగుతోంది అని చెప్పి విన్నాను నేను. సో ఏంటి ట్రీట్మెంట్, నాకు లైవ్లో చూడాలని ఉంది, అసలు ఆ పాసిబిలిటీ ఉందా? యా, డెఫినెట్లీ. పర్మిషన్ ఇచ్చేశారు, థ్యాంక్ యూ సో మచ్ దానికి. థ్యాంక్. సో ఎలా తగ్గుతారు అసలు? ఫస్ట్ ఇంచ్ లాస్ అంటే ఏంటి, ఎలా చేస్తారు? ఇంచ్ లాస్ అంటే ఒక ఒక స్టెబాన్ ఫ్యాట్స్ అని కొన్ని ఏరియాస్లో ఉంటాయి గీత. సో ఆ స్టెబాన్ ఫ్యాట్స్ తొందరగా మెల్ట్ అవ్వవు. సో అప్పుడు క్రయోలైపోసిస్ లాంటి ట్రీట్మెంట్స్, కూల్ స్కల్ప్టింగ్ లాంటి ట్రీట్మెంట్స్ చేసి ఆ ఫ్యాట్ని ఫ్రీజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు చేసే ట్రీట్మెంట్ క్రయోలైపోసిస్? క్రయోలైపోసిస్, ఓకే ఓకే. నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అంటాం. ఇట్స్ నాట్ ఎ సర్జికల్ ప్రొసీజర్, ఇట్స్ ఎ నాన్ సర్జికల్ ప్రొసీజర్. ఎపిథీలియల్ పైన ఉండే ఫ్యాట్ని మనం ఫ్రీజ్ చేస్తాం. ఫ్రీజ్ చేయగానే తగ్గిపోదు, ఓన్లీ దట్ ఈస్ ద ఫ్రీజింగ్ టెక్నాలజీ ఫ్యాట్ని. కానీ అక్కడ ఉండే ఫ్యాట్ పోవాలి అంటే కంపల్సరీగా మనం డైట్ పాటించాలి. అబ్బో, అలా లింక్ ఉందన్నమాట దానికి. ఒక డైట్ చేస్తే మనకి ఏ పార్ట్లో నుంచి ఫ్యాట్ వెళ్తుందో తెలియదు. ఓకే, కానీ ఈ ట్రీట్మెంట్ చేయటం వల్ల 50% ఆఫ్ ఫ్యాట్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో ఇది నిజంగానే ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది దానికి. అంటే ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం టమ్మీ ఏరియాలో ఫ్యాట్ అండి. ఎంత వెయిట్ లాస్ అయినా కానీ ఆ పొట్ట అలాగే ఉంటుంది, ఎక్కువ ఫ్యాట్ అనేది అక్కడే స్టోర్ అయ్యి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ని మనం కొంచెం ఆ ప్రాబ్లం రెక్టిఫై అవ్వాలి, ఒక సొల్యూషన్ కావాలంటే వాళ్ళకి క్రయోలైపోసిస్ ది బెస్ట్ అంటున్నారు వెన్నెల గారు. సో ఒకసారి మాకు చూపిస్తారా ఎలా, స్టెప్ బై స్టెప్ చెప్పండి మ్యామ్. యా, సో ఫస్ట్ క్లయింట్ వస్తారు. క్లయింట్ వచ్చిన తర్వాత మనం ముందు మెజర్మెంట్స్ అన్నీ తీసుకుంటాం, వెయిట్ చెక్ చేస్తాం, బిఎంఐ చెక్ చేస్తాం. చెక్ చేసిన వెంటనే టమ్మీ ఏరియాని టార్గెట్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ మనం టమ్మీ ఏరియాని టార్గెట్ చేస్తున్నాం. కొంతమంది హ్యాండ్స్కి చేయించుకుంటారు, కొంతమంది థైస్కి చేయించుకుంటారు, అలా కూడా చేయించుకోవచ్చు. ఒక స్పెసిఫిక్ పార్ట్లో ఎక్కడ ఫ్యాట్ ఉంటే అక్కడ పట్టుకుంటుంది, ఫ్యాట్ లేకుండా మజిల్ ఉందంటే అక్కడ పట్టుకోతుంది. ఓకే, అంటే షోల్డర్స్ కానీ థైస్ కానీ స్టమక్, స్టమక్ ఎక్కడైనా. సో దీన్ని మెమరన్స్ అంటారు. ముందు దీన్ని మనం ఏ ఏరియాని టార్గెట్ చేస్తున్నామో ఆ ఏరియా పైన వేసి వేసేయాలి. ఓకే ఓకే, అది చాలా కూల్గా ఉంటుంది. ఓకే, చల్లగా అనిపిస్తుంది, చాలా చల్లగా అనిపిస్తుంది. ఓకే, ఇది ఏమైనా పెయిన్ఫుల్ అండి? నాట్ ఎట్ ఆల్ పెయిన్ఫుల్. అంటే మనం మరీ, అంటే క్లయింట్ని దృష్టిలో పెట్టుకొని మనం ఫ్రీక్వెన్సీ సెట్ చేస్తాం. మేడం, దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ కానీ, ఈ ఏజ్ వాళ్ళే చేయించుకోవాలి, ఎంత వెయిట్ ఉన్న వాళ్ళే చేయించుకోవాలని రూల్స్ ఏమైనా ఉంటాయా? యూజువల్గా డైట్తోనే అన్ని మెరాకల్స్ జరుగుతాయి, వితౌట్ డైట్ ఇట్ ఈస్ నథింగ్. ఎస్ కదా, ఇట్ ఇస్ ఓన్లీ న్యూ టెక్నాలజీ. ఫ్యాట్ని ఫ్రీజ్ చేస్తాం, అంటే స్టెబాన్ ఫ్యాట్స్ ఎక్కువ ఎక్కువ టమ్మీ ఏరియాలో ఉంటాయి. ఓకే, సో ఎక్కువ మంది టమ్మీకే చేయించుకుంటారు. సో టమ్మీకి చేయించుకుంటారు కాబట్టి ఎక్కువ టమ్మీ రిజల్ట్సే ఎక్కువ కనపడతా ఉంటాయి. చాలా మంది థైస్కి హ్యాండ్స్కి కూడా చేయించుకుంటారా? ఓకే ఓకే, దీన్ని ప్రోబ్ అంటారు. ప్రోబ్ అంటారు, ఓకే. ఈ ప్రోబ్ని మనం ఒక్కొక్క, అంటే మనం క్లయింట్ని ఛార్జ్ చేసేది కూడా ప్రోబ్స్ కౌంట్స్ తోటి. ఓకే ఓకే, ఎన్ని ప్రోబ్స్ ఉంటే అంత కాస్ట్. సో దీన్ని మనకి ఎలా తెలుస్తుందండి? అంటే మనకి ఏరియాని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు టమ్మీకి ఒక 2 ప్రోబ్స్ పెడతాం. ఓకే, థైస్కి కూడా కావాలంటే థైస్కి ఛార్జ్, ఓకే. హ్యాండ్స్కి కావాలంటే హ్యాండ్స్. ఓకే, సో దీన్ని ఇలా పెట్టేసి ఫ్యాట్ ఉంటేనే పట్టుకుంటుంది. అచ్చా, ఓ పట్టుకుంచు అంటే ఫ్యాట్ ఉందని. ఓకే, మన క్లయింట్ని కంఫర్ట్ లెవెల్స్ అడుగుతాం అన్నమాట. సో ఓకే, కస్టమర్ బేరబిలిటీని బట్టి మనం ప్లస్ మైనస్ ఎలా అనిపిస్తుంది మ్యామ్? అది యాక్చువల్గా దీనిలో నుంచి హీట్ వస్తుంది, కానీ కూల్ వల్ల, అంటే ఐస్ వల్ల ఆ హీట్ మనకు తెలియదు. ఓకే ఓకే, సో దీన్ని ఇలా పెట్టి ఒక 30 మినిట్స్ దీంతో ట్రీట్మెంట్ చేశాక క్యావిటేషన్స్ అని చేస్తాం. స్కిన్ని
టైట్ చేయడానికి క్యావిటేషన్స్ ఇస్తాం. ఆ తర్వాత లేజర్ లైపోస్, లైటింగ్, ఇదంతా ప్రాసెస్. ఇప్పుడు ఇది మనకి ఎంత సేపు, హాఫ్ అన్ అవర్ అరగంట, క్యావిటేషన్స్ ఒక 20 మినిట్స్, ఓకే, అండ్ లేజర్ లైపో ఇంకో హాఫ్ అన్ అవర్, ఓకే, దగ్గర గంటన్నర ఇక్కడికి వచ్చి హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చా. సో ఇది చేసిన తర్వాత 15 డేస్ కి ఒక డైట్ ఇచ్చేస్తాం. ఓకే, 15 రోజులు, 15 రోజులకి డైట్. నెక్స్ట్ డే ఫాలో అయిపోవాలా? టెస్ట్ లో వచ్చిన తర్వాత నేను డైట్ ఇస్తాను. డైట్ ఇవ్వంగానే అది ఆ డైట్ 15 రోజులు పాటించుకొని మన దగ్గరకు మళ్ళీ రిటర్న్ క్లయింట్ వస్తారు. మనం అన్ని చెక్ చేస్తాం, వెయిట్ వెయిట్ ఎంత తగ్గారో. వాళ్ళ రోజు నాకు వెయిట్ పంపించాలి కంపల్సరీ, యు నో దట్ ఫుడ్ పిక్చర్స్ పంపించాలి, వెయిట్ పంపించాలి. సో అలానే యాజ్ ఇట్ ఈస్ వాళ్ళకి డైట్ వెళ్ళిపోయినా మాకు ఏం తింటున్నారు అనేది మేము మానిటర్ చేస్తాం. ఓకే, సో మళ్ళీ కొలతలు తీసుకుంటాం. డెఫినెట్ గా 1 ఇంచ్, కొంతమంది 1.5 ఇంచ్ తగ్గుతుంది, పై పార్ట్ లో 1 ఇంచ్ తగ్గి, మధ్యలో 1.5 ఇంచ్ తగ్గి అలా కూడా తగ్గుతుంది. ఎన్ని రోజుల్లో మనం ఇంచ్ లాస్ చూడొచ్చు? 15 డేస్. 15 డేస్ లో అంటే ఇలా ట్రీట్మెంట్ చేయించుకున్న నెక్స్ట్ డేనే మనం చూస్తామా? లేదు, ట్రీట్మెంట్ చేసిన వెంటనే ఏ మ్యాజిక్ లు జరగదు. అందరూ అదే అడుగుతారు, చాలా మంది అదే. యాక్చువల్ గా ట్రీట్మెంట్ ఓన్లీ ఫ్యాట్ ని, స్టెబాన్ ఫ్యాట్ ని ఐస్ తో మనం ఫ్రీజ్ చేయటం వల్ల మనం డైట్ చేస్తే అక్కడ ఉండే ఫ్యాట్ 50% పోతుంది, కరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు మీరు డైట్ చేశారు కీత, మీరు చేసినప్పుడు ఏ పార్ట్ లో ఫ్యాట్ పోతుందని నేను ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చానా? లేదు, చెప్పలేదు. అట్లా వి కాంట్ ప్రిడిక్ట్ ఎక్కడ మెల్టెడ్ ఫ్యాట్ ఉంటే అక్కడ ఫాస్ట్ గా పోతుంది. సో అలా వెళ్ళినప్పుడు అది అది ఓవరాల్ బాడీ మీద వర్క్ అవుతుంది. కొంతమందికి కొన్ని ఏరియాస్ ఎక్కువ బల్జీగా ఉంటుంది, కొంతమంది డయాబెటీస్ పేషెంట్స్ కి ఇంకా ఎక్కువగా బల్జీగా ఉంటుంది. వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంచుకుంటూ ఈ డైట్ చేసుకుంటూ అండ్ ఈ ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, నేను దాన్ని బట్టి మరీ ఏజ్డ్ పేషెంట్స్ ని వద్దనే చెప్తాను, బికాజ్ ఎవరికైనా పెళ్లి కావాల్సిన లేకపోతే మరీ పొట్ట ఎత్తుగా ఉండి ఆ పాట తగ్గాలి అనుకునే వాళ్ళకే నేను రికమెండ్ చేస్తాను. సూపర్ సూపర్, అంటే వాళ్ళకి మాత్రమే చెప్తారు, అందరికీ అవసరం లేదు. కొంతమంది రైట్ బిఎంఐ లో ఉంటారు కీత, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు మీ హైట్ కి తగ్గ వెయిట్ కుండి ఓన్లీ పొట్ట ఒక్కటే కనపడుతున్నప్పుడు అలాంటి వాళ్ళకి ఎక్కువ ఫీమేల్ ఎవరైనా చేయించుకోవచ్చు అండి, ఎవరైనా అనేది ఏమి లేదు, ఎవరైనా ఉండవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి? ఒకసారి చేయించుకుంటే చాలా లేకపోతే 2-3 సార్లు రావాల్సి ఉంటుందా? 15 డేస్ కి 1 సిట్టింగ్ ఉంటుంది మినిమం. ఎవరినైనా 4 సిట్టింగ్స్ చేయించుకోమని, 4 ఇంచెస్ తగ్గితే 3 ఇంచెస్ స్టాండర్డ్ అవుద్ది. కొంతమంది 6 ఇంచెస్ అంటే 6 సిట్టింగ్స్ కూడా తీసుకుంటారు, అంటే వాళ్ళ ఓపిక, అంటే వాళ్ళు డైట్ చేయగలరు. అంటే ఎంత, ఎన్ని ఇంచెస్ లాస్ ఉంటుంది అనేది చెప్పగలరా? 1 ఇంచ్ అయితే లాస్. ఓకే, ఖచ్చితంగా ఒక సిట్టింగ్ లో 1 ఇంచ్ అయితే చేస్తాం. డైట్ చేయాలి, కండిషన్స్ అప్లై. డైట్ చేయలేదు అనుకోండి, అసలు ఏమీ ఉండదు, డబ్బులు వేస్ట్. తిరుపతి హుండీలో వేసేసినట్టు ఓపెన్ గా చెప్పేస్తున్నారు. సో ఎవరికైనా పక్కాగా మీరు నిర్ణయించుకున్నారు నేను వెయిట్ లాస్ అవ్వాలి, సో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు నేను చేసుకోవాలి, నా బాడీని ఆ కండిషన్ లోకి నేను తీసుకురావాలని అనుకుంటే అప్పుడు క్రయోలైపోసిస్ చేయించుకోవాలి, దాంతో పాటు డైట్ ని ఫాలో అవ్వాలి. ఇది అనమాట ఇలా చేసే, అంటే డైట్ ఏ మెయిన్ ఇక్కడ ప్రధాన పాత్ర. డైట్ చేయటం వల్ల తగ్గదా అంటే అది కూడా నేను చెప్పలేను. డైట్ చేయటం వల్ల ఇప్పుడు మీరేం మెషిన్స్ పెట్టుకోలేదు, మీకు తగ్గలేదా? నేను ఏం మెషిన్స్ పెట్టుకోలేదు, నేను తగ్గాను. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ బాడీస్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ అంటే వాళ్ళ శరీరతత్వం బట్టి ఉంటుంది అంతే. సో ఇలా మీరు ఇప్పుడు ఏంటంటే క్రయోలైపోసిస్ ద్వారా టార్గెట్ చేయొచ్చు, ఒక పార్ట్ ని టార్గెట్ చేయొచ్చు, అది 100% అక్కడ నుంచే పోదు, 50% మనం ఆ ప్లేస్ ని టార్గెట్ చేయొచ్చు. ఓకే, సో అలా తగ్గినా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఆడవాళ్ళ విషయానికి వస్తే చక్కగా వాళ్ళు చీర కనుక్కుంటున్నప్పుడు అందంగా కనపడాలంటే పొట్ట ఎక్కువ ఉండకూడదని కోరుకుంటారు. పొట్ట ఉండటం వల్ల అసలు మనకి డయాబెటీస్ వస్తుందా అనే ఛాన్సెస్ ఎక్కువ, భయం ఉంటుంది. కొన్ని డ్రెస్లు అసలు వేసుకోలేరు, అవి కూడా ఇబ్బంది లేదు. సో ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. ముందు మన కార్టిజాల్ అనే హార్మోన్ ఉంటుంది మనకి, ఎవరైతే ఎక్కువసేపు మేల్కుంటారో, లేట్ నైట్స్ ఎక్కువ నిద్రపోకుండా ఉంటారో, లేట్ నైట్ పడుకుంటారో, వాళ్ళకి కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఈ పొట్ట వస్తుంది. ఓకే ఓకే, స్ట్రెస్ తక్కువ ఉండి డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ అన్ని కంట్రోల్ ఉండే వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ కి ఎక్కువ పొట్ట వస్తూ ఉంటుంది. సో అంటే వాళ్ళ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉండి, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు, కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు కూడా ఈ పార్ట్ ఎక్కువ పొట్ట పెరిగే ఛాన్సెస్ ఎక్కువ. సో అలా ఈ ప్రాసెస్ ద్వారా తగ్గిపోయి ఇప్పుడు ఇది 1.5 గంట తర్వాత నెక్స్ట్ అలా ఇంకో 2 సెగ్మెంట్స్, ఇంకో సెగ్మెంట్స్ ఉంటాయి. టోటల్ 1.5 అవర్, ఓవరాల్ 1.5 అవర్. ఆ నెక్స్ట్ డే మనం వర్క్ వెళ్ళిపోవచ్చు అండి? మామూలు వెంటనే వర్క్ వెళ్ళిపోవచ్చు అంతేనా? ఏం లిమిటేషన్స్ అలా ఏమి ఉండవు. ఇప్పుడు ఈ ఈ క్లయింట్ కి ఏ డిస్కంఫర్ట్ ఉండరు, నిద్ర కూడా పోతారు, ప్రశాంతంగా ఉంటుంది. ఓకే ఓకే, అంటే కామన్ గా అంటుంటారు కదా లైపోసెక్షన్ చేయించుకుంటే చాలా ఖరీదు, మనకి ఎక్కువ కాస్ట్ అవుతుంది, కొంతమంది భరించలేకపోయినా సరే ఒక్కసారికి అయిపోతుంది కదా చేయించుకుంటే బెటర్ అని వెళ్తారు.
ఇక్కడ ఏంటంటే నాన్ సర్జికల్ వే చెప్తున్నారు, నాన్ సర్జికల్. ఇది ఇది హార్మ్ఫుల్ లా అంటే ఇదేం హార్మ్ఫుల్, ఎగ్జాక్ట్లీ జస్ట్ మన ఎపిథీలియల్ సెల్ పైన ఉండే అప్పర్ స్కిన్ మీదనే ట్రీట్ చేస్తాం, సైడ్ ఎఫెక్ట్స్ యు ఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్ ఇన్సైడ్. అచ్చా ఓకే, పైన ట్రీట్మెంట్ పైన మన స్కిన్ పైన ట్రీట్మెంట్ చేయాలి. అంటే ఈ మెషిన్ వల్ల, ముందు వాడేటువంటి క్రీమ్ వల్ల ఏం ప్రాబ్లమ్? ఏం క్రీమ్ వాడలా, ఓన్లీ ఒక జెల్, జెల్ మనం ఒక జెల్ మెమరన్స్ వేసాం. ఓకే, జెల్ మెమరన్స్ దాన్ని పట్టుకోవడానికి జెల్ మెమరన్స్ వేసి మనం ఫ్యాట్ ని మెషిన్ తో ఫ్రీజ్ చేసాం. ఓకే, ఎంత ఖర్చు అవుతుందండి ఇవి నాన్ సర్జికలే కానీ? అంటే చాలా ఫాస్ట్ గా, అంటే రిజల్ట్ కూడా మన డైట్ ఫాలో అయితే రిజల్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అంటున్నారు కదా. అంటే ఇప్పుడు మనం డైట్ ప్లస్ మిషన్ ట్రీట్మెంట్ రెండు ఇస్తున్నాం కాబట్టి అందరితో పోలిస్తే నాదైతే రీజనబుల్లే, ఐ కెన్ అష్యూర్ యూ దట్. సో చక్కగా ఇలా ట్రీట్మెంట్ తీసుకుని డైట్ కూడా వచ్చేస్తుంది ఇందులోనే, ప్లస్ మిషన్ ట్రీట్మెంట్, అంటే ఇంచ్ లాస్ కూడా వస్తుంది ఒక సర్టన్ పార్ట్. ఓకే ఓకే, సో అన్ని ఒక ప్యాకేజ్ లాగా వస్తుంది. ఓకే ఓకే, మళ్ళీ డైట్ కి సెపరేట్ గా అట్లా ఏమి అలా ఏం ఛార్జ్ అనేది ఉండదు, ఇందులో కలిపే ఛార్జ్. సో దాన్ని బట్టి మంచి రిజల్ట్ కూడా, రిజల్ట్ చాలా మంది వస్తున్నారు కదండి. చాలా యంగర్ జనరేషన్ వాళ్ళే, అంటే ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేక, అందులో లైఫ్ స్టైల్ సరిగ్గా లేక, ఇష్టం వచ్చినట్టు బాడీ ఫిట్ చేసుకుని కంట్రోల్ ఉండట్లేదు, అది వాళ్ళ చేతుల్లో లేకపోయినప్పటికీ. సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ వే, బెస్ట్ క్రయోలైకోసిస్ అనేది. సో కాస్ట్ కూడా రీజనబుల్ అన్నారు కాబట్టి మేబీ ట్రై చేయొచ్చు చాలా మంది. సో సిట్టింగ్స్ కూడా ఒక రెండు మూడు నా దగ్గరకు వచ్చి తీసుకోవాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. యా, ఇప్పుడు డైట్ అనేది మనం ఎక్కడున్నా ఎవరైనా చేయొచ్చు. మీరు జస్ట్ ఫోన్ ద్వారా చేస్తారు, ఆన్లైన్ కన్సల్టేషన్ జాయిన్ అయిపోవచ్చు. దీనికి 15 డేస్ కి ఒకసారి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. చివరిగా ఇంకొక డౌట్, ఇప్పుడు హ్యాండ్స్ అన్నారు, స్టమక్ ఏరియా అన్నారు, థైస్ అన్నారు, కొంతమందికి లవ్ హ్యాండిల్స్ ఉంటాయి ఎక్కువ, నడుం కింది భాగంలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, అక్కడ కూడా ఫ్యాట్ ఉంటే అక్కడ కూడా. ఓకే, ఫ్యాట్ ఎక్కువ మన ఎక్కడ ఉంటే అక్కడ టార్గెట్ చేయొచ్చు. సో ఫైనల్ ఏం చెప్తారు? క్రయోలైపోసిస్, క్రయోలైపోసిస్ ఇస్ ఎ సేఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఇంచ్ లాస్. ఇంచ్ లాస్ కి సేఫ్ అంటున్నారు, సేఫ్ కావాల్సిందే అది, రైట్ అండి. సో నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇంత క్రేజ్ పెరిగింది, ఇంత డిమాండ్ ఏంటబ్బా. నార్మల్ గా డైట్ చేయడం ఓకే, ఈ క్రయోలైపోసిస్ ఇంచ్ లాస్ ఎలా అవుతుందో తెలుసుకుందాం అనుకున్నాను. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, చాలా మంది మనలో వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, ఎక్కువగా స్టబోన్ ఫ్యాట్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత వెయిట్ లాస్ మనం చేసినప్పటికీ ఆ డైట్స్ ఫాలో అయినా రిజల్ట్ అనేది ఒక్కొక్కసారి కనిపించదు. కొన్నిసార్లు అంటే అన్ఈవెన్ గా ఉంటుంది మనకి. పర్టికులర్ గా కొన్ని ఏరియాస్ టార్గెట్ చేసి వాటిని క్రయోలైపోసిస్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుని మీరు చేస్తే కనుక డెఫినెట్ గా మంచి రిజల్ట్ ఉంటుంది. క్రయోలైపోసిస్ ట్రీట్మెంట్ దాంతో పాటుగా మనకి వెయిట్ లాస్ డైట్ అనేది చేస్తే ది బెస్ట్ రిజల్ట్ అందుకుంటారని చెప్పి డాక్టర్ వినిల్ గారు చెప్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, వినిల్ గారి అపాయింట్మెంట్ ద్వారా కలవండి. ఇది వాళ్ళ వీడియో, నమస్తే.